యాక్చువల్గా మరి చాలా అస్తవ్యస్తంగా బాగా రిపేర్తో ఉన్నటువంటి రోడ్ను ఎన్నికల ముందే ఇది శాంక్షన్ అయినప్పటికీ ఎన్నికల కారణంతో, అదేవిధంగా ఎన్నికలు అయిన తర్వాత కూడా వరుస ఎన్నికలు రావడం వల్ల ఎన్నికల కోడ్ ఉండడం వల్ల మరి పనులన్నీ కూడా నిర్వహణ కోసం డిలే జరిగింది. మరి ఇప్పుడు ఏదైతే ఉందో ఫస్ట్ స్ట్రెచ్ కింద పెద్దపల్లి నుంచి 28 కిలోమీటర్ల పాటు మరి 28 కోట్లతో ఈ యొక్క రోడ్డును చాలా మంచి స్టాండర్డ్స్ తోటి నిర్మాణం చేయడం కోసం మరి ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే మనం ఈరోజు ఈ యొక్క రోడ్డు పనులకు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. మిగిలినది ఏదైతే ఉన్నదో మరి కమాన్పూర్ నుంచి మంతిని వరకు కూడా 2 స్ట్రెచ్లో తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే రోడ్డు డ్యామేజ్ బాగా అయింది. రోడ్డు డ్యామేజ్ కావడానికి కూడా కారణం ఏంటంటే హెవీ వెహికల్స్ ఇసుక లారీలు అంతా నడవడం వల్ల ఈ రోడ్డు చాలా అస్తవ్యస్తంగా మారింది. ఇక ఇసుక లారీలు కూడా వచ్చేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే గోదావరి నిండా ఎప్పుడు నీళ్ళే ఉంటాయి కాబట్టి ఇసుక మనకి ఈ ప్రాంతంలో దొరికేటువంటి పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి మరి ఈ రోడ్డు ఏదైతే ఇప్పుడు నిర్మాణం చేస్తున్నామో హై స్టాండర్డ్స్ తోటి నిర్మాణం చేయడం జరుగుతూ ఉంది. అంటే 1 కిలోమీటర్ ఒక కోటి రూపాయలు 2 కోట్లు పడతా ఉన్నాయి. 2 కోట్లతోటి హై స్టాండర్డ్స్ తోటి చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ డబుల్ లేన్ రోడ్డు ఏదైతే ఉందో తప్పనిసరిగా పెద్దపల్లి మంత్రికి అవసరం. మరి ఆ రోజు కూడా అవసరాల దృష్ట్యా చేయడం జరిగింది. కానీ ఈ రోడ్డు మొత్తం డ్యామేజ్ కావడం వల్ల దీని మీద ప్రత్యేక శ్రద్ధ మరి మన జెడ్పీ చైర్మన్ గారు మరి చూపించడం వల్ల గతంలోనే తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు డిఎంఎఫ్టీ కోటా నుంచి మరి ఈ రోడ్డును తీసుకోవడం జరిగింది. మరి ఇతర ఎమ్మెల్యేలు కూడా డిఎంఎఫ్టీ ఫండ్స్ వచ్చినప్పటికీ వాళ్ళ గ్రామాలలో చిన్న చిన్న రోడ్స్ ఇతర అవసరాల కోసం పెట్టుకున్నప్పటికీ కూడా ఇదే రోడ్డుకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి మరి వారు ఈ రోడ్డును టేకప్ చేయడం జరిగింది. ఎందుకంటే మంతిని పెద్దపల్లి మరి ఈ రోడ్డు పైన అనేక గ్రామాలు ఒక కాన్స్టిట్యూన్సీలో సగభాగం ఉంది కాబట్టి ఇక్కడ సౌకర్యం జరగాలనే ఉద్దేశంతో ఈ రోడ్డు నిర్మాణం చేపట్టడం జరిగింది. సకాలంలో దీన్ని పూర్తి చేయడం కోసం కూడా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది.